అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బయల ఆంజనేయ స్వామి సమీపంలో ఉన్న హిందూ శ్మశాన వాటిక స్థలాన్ని సమీపంలోని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారంగా పెట్టుకుని అక్రమానికి గురి చేశారు. ఈ విషయాన్ని గమనించిన రాయదుర్గం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన ప్రజలు భారీ ఎత్తున హిందూ శ్మశాన వాటికను పరిశీలించి శ్మశాన వాటిక స్థలం ఆక్రమణకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానంలో 300 మంది పైగా సమాధులను తొలగించి భూ కబ్జా చేసినట్లు గుర్తించి ఆవేదన చెందారు. అనంతరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ, సమీపంలోని కొంతమంది యజమానులు వాళ్ల సమాధులు తొలగించి శ్మశానాన్ని కబ్జా చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. అధికారులు వెంటనే స్పందించి సర్వే చేయించి కబ్జాకు గురైన భూమిని అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. 4 ఎకరాల భూమిలో దాదాపు 1.5 ఎకరా కబ్జాకు గురైనట్లు ఆవేదన చెందారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద చందన, రామాంజనేయులు, మల్లికార్జున, ఉప్పు శ్రీనివాసులు, డిష్ గోవిందు, నాగయ్య, వెంకటేశ్వర్లు, కోదండరాం వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. 20 అడుగుల రోడ్లే వేసుకుని శ్మశాన కబ్జా చేస్తూ మరియు అదే విధంగా గవర్నమెంట్ భూమి స్థలంలో మాకు ఈరోజు దగ్గర దగ్గర 20 అడుగుల వెడల్పు 300 అడుగుల పొడవు కబ్జా చేసినారు. కబ్జా చేసినారు. రేకుల్ని వారం రోజుల్లోనే వ్యవధిలోనే రేకుల్ని నిర్మించినారు. ఎవరికి అక్కడ సంఘ అక్కడ పెద్దలకు గానీ అక్కడ ఉండే నివాసి సంబంధించిన వాళ్ళకి కానీ ఎవరికి తెలియకుండానే వాళ్ళు ఈరోజు అక్రమం చేసినారు. మళ్ళా అక్కడ కొనుగోలు చేసినటువంటి వాళ్ళే ఈ రేకులు ఏముండదు, ఇది స్టీల్ది అంత కాంపౌండ్ వాల్ మాదిరిగా అక్రమం చేసి మేమే ఏమో మేలు చేస్తూ ఉన్నాము అనే తట్లు చేస్తుంటారు. మళ్ళీ ఇంకోటి ఏమంటే లోపల శ్మశానంలోన దళితులు ఈ గుట్టలు ఉంటాయి కదా, దళితుల గుట్టల్ని 300కు పైగా అక్కడ ఎవరో కమిటీ ఉండదు, ఏమో చేస్తూ ఉండం మనము, ఏమో మంచి చేస్తూ ఉండమని చెప్తూ ఈరోజు ఏం చేస్తున్నారంత నేల మట్టం చేసేస్తారు. మేము ఎప్పుడో ఉగాదికో దసరాకో మేము ఎప్పుడో ఒక రోజు పోయి టెంకాయన ఏమో కొట్టుకునే విధంగా మేము దళితులు ఆధారపడతాం, మా తన గుట్టలు కట్టే పెద్ద పెద్ద ఏమీ లేవు కానీ ఏమో చిన్న చిన్నగా గుట్టలు ఉన్నాయి, ఆ గుట్టల్ని కూడా తొలగించే వాళ్ళు ఈరోజు చాలా అక్రమం చేసినారు. గుట్టలు లేక అంటే దళితులు మాదిగులు అంతనే అంత చులకనా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. అన్ని గుట్టలు నేలపాలు చేసేసినారు. ఇది కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, కమిషనర్ గారు అందరూ పర్యవేక్షించి అది ఇప్పుడు అక్రమం వారం రోజులు నైట్ రాత్రికి రాత్రే వాళ్ళు అక్రమం చేసినారు. ఇందు మూలంగా మేము అధికారులు ఒకటే కోరేది వాళ్ళు పర్యవేక్ష ఇది కాలయాపన చేయకూడదు. ఈరోజు మేమంతా చేయడం జరిగింది. కొంతమంది అది సర్వే నెంబర్ వచ్చేసి 118B, దాంట్లో 470 సెంట్ల ఎకరాలు ఇంతకుముందు ఎవరో దాన్ని దానం ఇచ్చేశారు, దాని శ్మశానం కోసం దానం ఇచ్చినారు. దాని పక్కన ఎవరో లేఅవుట్ల కోసము యాక్టిఫై చేసుకుని దగ్గర దగ్గర 25 అడుగులు 300 అడుగులు వెడల్పు యాక్టిఫై చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా మాకు న్యాయం చేయాల్సిందిగా కొంచెం అర్జీ చెప్పు. తహసీల్దార్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు న్యాయం చేస్తామని కోరినాము, ఖచ్చితంగా చేశానని చెప్పాడు. ఆయన కూడా సర్వే చేయించేసి అన్ని మీకు న్యాయం చేస్తామని చెప్పారు.